छोड़ नो छोड़ इधर देखो ప్రైవేట్ కాలేజీ లెక్చరర్లకు ఉపాధ్యాయులకు సహాయం అందించాలంటే కూడా
గ్రామం తన సొంత కుటుంబం లాగా మన సిద్దిపేట నియోజకవర్గానికి ఆ బాబా గారి ఆశీస్సులతో మనకు అన్ని రకాలుగా సహకారం అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర రిజిస్టార్ ఇన్ఛార్జ్ మిత్రులు రామమూర్తి గారు ప్రదీప్ ఈరోజు 270 స్కూళ్ళ నుంచి మధ్యాహ్న భోజనం అంటేటువంటి మా కార్మికులు కరోనా వచ్చి స్కూల్ బంద్ అయితే మా కార్మికులకు పని బంద్ అయింది మరి మీరు కూడా ఇల్లు కడవడం కష్టంగా ఉంటుంది కదా కొంత సహాయం మీకు కూడా అందించాలనే ఉద్దేశంతో ఈరోజు సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ తరఫున మీ ఒక్కొక్కరికి 1350 రూపాయలు మీ అందరికీ కూడా అందించడం జరుగుతా ఉంది మరి ఇక్కడ ఉద్దేశించినటువంటి మా మధ్యాహ్న భోజన కార్మికులకు మా ప్రియమైన విద్యార్థులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరు ముఖ్యంగా ఈరోజు ఒక చక్కటి డిజిటల్ క్లాస్ రూమ్ ఒకటి మనం ప్రారంభం చేసుకున్నాం. ఈ క్లాస్ రూమ్ కు ఈరోజు మనకు గాత అయినటువంటి ఈ ప్యాక్ నిజంగా మనం చాలా సంతోషపడ్డారు. నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే శాంతకుమార్ గారు మాట్లాడుతూ మా సంజీవ్ మాట్లాడుతూ మేము చాలా స్కూళ్ళలో సహాయం చేశాం కానీ ఈ స్కూల్ అందిపుచ్చుకున్నంత గొప్పగా మాకు ఏ స్కూల్లో కూడా ఇంత ఫాస్ట్ గా అందిపుచ్చుకోలేదు. మై రామస్వామి అండ్ మై టీచర్స్ ఆ గొప్పతనం మా ప్రధాన ఉపాధ్యాయుల వారి మా ఉపాధ్యాయులు నిజంగా మా ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఒక ప్యాషన్ తో ఒక కమిట్మెంట్ తో ఈ స్కూల్ బాగా తీసుకుపోయారు. సహాయం చేయడానికి చాలా మంది ముందుకు రావచ్చు కానీ కమిట్మెంట్ తో పనిచేసే వాళ్ళు ఈ రోజుల్లో కరువైతా ఉన్నారు. దాతలు ఉన్నారు కానీ దాతలకు ఎప్పుడు తృప్తి అయిందంటే ఆ వాల్యూను నిజంగా దాన్ని అందుకొని లబ్ధిదారులుగా చేయగలిగారు. అంటే ఇక్కడ విద్యార్థులు ఆ విద్యార్థులు అది అందిపుచ్చుకొని ఆ విద్యార్థులు పైకి రాగలిగితే అంతకంటే ఆనందం ఇంకోటి. మీ వల్ల ఏమైందని మాకు ఇంత బాగా మీరు చేయడం వల్ల మాకు కమిట్మెంటే చేయదంటే నేను మల్లెప్రద శాంతి కుమార్ గారిని వైశాఖ ఇంకొక స్కూల్ చేయండి అంటే హరీష్ రావు గారు చెప్తే కరెక్ట్ చెప్తాడు ఇది కరెక్ట్ ఉంటుందని నమ్మకం దొరుకుతుంది. ఆ నమ్మకం దొరికితే ఇంకో నాలుగు చేసేటువంటి అవకాశం దొరుకుతుంది. సో అది ఎప్పుడైనా చాలా అవసరం. అది నిజంగా మా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే శాంతి కుమార్ గారితో మా వహీద్ గారితో మా మిత్రులతో నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే మా ఉపాధ్యాయుల పిల్లలు కూడా ఈ స్కూల్లో చదువుతారు. దర్శనం సబ్జెక్ట్ మా ఉపాధ్యాయుల పిల్లలు కూడా ఇక్కడ చదువుతారు. ఈరోజు మీరు చూస్తే ద స్ట్రెంత్ ఆఫ్ ద స్కూల్ ఇస్ 1040. ఇంకో 270 అప్లికేషన్లు ఈ స్కూల్లో అడ్మిషన్ కావాలని వెయిటింగ్ లో ఉన్నాయి. మా ప్రిన్సిపల్ గారు బయట బోర్డు పెట్టారు నో అడ్మిషన్స్ ఈ సంవత్సరానికి అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయింది అని బోర్డు పెట్టారు. జనరల్ గా మా మంత్రులకు ఎమ్మెల్యేలకు ఏం దరఖాస్తు వస్తే అయితే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీటీ తీయండి, జూబ్లీ పబ్లిక్ స్కూల్లో సీటీ తీయండి, లేకపోతే ఓబుల్ రెడ్డి స్కూల్లో సీటీ తీయండి, కేంద్రీయ విద్యాలయంలో సీటీ తీయండి. ఇవి మాకు జనరల్ వచ్చే అప్లికేషన్ కానీ దాన్ని తిరగరాసిన చరిత్ర మాత్రం ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల. ఒక మంత్రిగా నాకు దరఖాస్తు వస్తుంటే ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో నా బిడ్డకు సీటీ తీయండి అని నాకు దరఖాస్తు వస్తే ఐ ఫీల్ ప్రౌడ్. నేను చాలా గర్వపడ్డాను. ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో మా కొడుకు సీటీ తీయండి, నా బిడ్డకు సీటీ తీయండి అని నాకు ఒక రాష్ట్ర మంత్రిగా నాకు దరఖాస్తు వస్తే నిజంగా నేను గర్వపడ్డా. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఎంత బలోపేతమవుతుంది, ముఖ్యంగా ఇక్కడ మా ప్రిన్సిపాల్లు మా అధ్యాపకులు ఎంత బాగా పనిచేస్తున్నారు. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. ఇక ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కూడా అదే, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల కూడా ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చింది కనుకనే, ఒక నమ్మకం వచ్చింది కనుకనే ఇలా పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో టీసీలు తీసుకొని వచ్చి ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లల్ని చేర్పించడానికి ఇష్టపడతా ఉంటారు. అంటే ఎంత స్టాండర్డ్స్ ఇంప్రూవ్మెంట్. కార్పొరేట్ స్కూళ్ళ నుంచి ప్రైవేట్ స్కూళ్ళ నుంచి పిల్లలు ప్రభుత్వ పాఠశాల వైపు వస్తున్నారంటే అంటే మన స్టాండర్డ్స్ ఎంత బాగా ఇంప్రూవ్ అయినాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ. దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు. ఒక 4000 కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని కూడా కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే కార్యక్రమం ఈ సంవత్సరం చేయబడతారు. ఈ సంవత్సరం ఒక 2000 కోట్లు, వచ్చే సంవత్సరం ఒక 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలోని అన్ని స్కూళ్ళను కూడా మరి కార్పొరేట్ స్టాండర్డ్స్ లో తీర్చిదిద్దారు. ఎక్కడా తరగతి గదుల కొరత
స్కూల్ లో డిజిటల్ క్లాస్ రూమ్ ఉండాలి, ప్రతి స్కూల్ లో ప్లే గ్రౌండ్ ఉండాలి, చక్కటి మొక్కలు ఉండాలి, మంచి పెయింటింగ్ చేసి ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, ఫ్యాన్స్ ఉండాలి, ట్యూబ్ లైట్స్ ఉండాలి, అన్ని ఫెసిలిటీస్ తో ప్రతి స్కూల్ లో కూడా టీచర్లు ఉండాలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం తీసుకొని ముందుకు పోతాం. ఈ కరోనా వచ్చి కొంత స్లో డౌన్ అయింది, కానీ డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఇంకా బాగా ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేసుకునే కార్యక్రమం కూడా చేస్తాం. ఈరోజు స్కూల్లో ఇంకొంతమంది టీచర్స్ కావాలి, 16 15 + 2 17 మంది మాత్రమే ఉన్నారు. స్ట్రెంగ్త్ మాత్రం 1040 స్ట్రెంగ్త్ ఉన్నారు, కనుక వెంటనే ఇంకో 15 మంది టీచర్లను ఈ స్కూల్ తయారు చేస్తారు. అక్కడ ఫస్ట్ స్టాండర్డ్ పడిపోదు, క్వాలిటీ పడిపోదు, కనుక స్టూడెంట్ టీచర్ రేషియో ఆధారంగా మరో 10 15 మంది టీచర్స్ ను 1-2 రోజుల్లోనే ఈ స్కూల్ కు వెంటనే ఇవ్వడం జరుగుతుందని కూడా రిమార్క్ చేస్తాము. మరి అదేవిధంగా మా పిల్లలు కూడా బాగా చేసినారని మా సంజీవ్ చెప్తున్నాడు. సంజీవ్ ఏమంటున్నాడంటే, అన్న నేను ట్రైనింగ్ ఇచ్చిన టీచర్లను తీసుకుపోయి ఆ టీచర్లు వచ్చి 15 రోజుల్లో పిల్లలకు నేర్పించేసినారు. వి ఫెల్ వెరీ హ్యాపీ. ఇంకా కూడా రాబోయే రోజుల్లో నేను ఇంకా ముందుకు తీసుకుపోతాను. ఈ పిల్లలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, కంప్యూటర్ సైన్స్ చదివే పిల్లలు ఎలాంటి సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకుంటారో ఆ స్టాండర్డ్స్ లో ఈ పిల్లలకు అట్లాంటి సాఫ్ట్వేర్ స్కిల్స్ కానీ ఆ ప్రోగ్రామింగ్ కానీ మేము రాబోయే రోజుల్లో ఇస్తామని చెప్పి సంజీవ్ నాతో చెప్తా ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది. సో నేను చెప్పేది ఒకటే విషయం, మనం పిల్లలు బాగా దీన్ని అనిపించుకోవడం. ఇన్ఫాక్ట్ కోవిడ్ లాక్డౌన్ లో కూడా మీరు ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారు. ఇక్కడ ఇలా ఆన్లైన్ క్లాసెస్ లో కొంతమంది పిల్లలకు ఐప్యాడ్స్ కూడా ఇచ్చాం. ఐప్యాడ్స్ లేకపోతే ఒక దాత యాపిల్ సంస్థ, గూగుల్ సంస్థ సహకారంతో వీళ్ళకి ఐప్యాడ్స్ కూడా ఇచ్చాం. 10th క్లాస్ పిల్లలకు ఐప్యాడ్స్ కూడా ఇచ్చి వీళ్ళకి మంచి ఎవరు కూడా మిస్ కాకుండా చూసేందుకు ప్రయత్నం చేస్తున్నాను. సో అక్కడ నేను ఎవరు వచ్చినా కూడా నేను ఎందుకు ఈ స్కూల్ వైపు చూస్తున్నా అంటే ద కమిట్మెంట్ ఆఫ్ అవర్ టీచర్స్ అండ్ అవర్ ప్రిన్సిపల్ ఇట్ మేడ్ మీ టు డూ మోర్ అండ్ మోర్ ఫర్ ది స్కూల్. సో అదంటే మీలో ఉండే ఒక మంచితనము, మీ కష్టము, మీ యొక్క సిన్సియారిటీ అనేది నన్ను ఇంకా ఇంప్రెస్ చేస్తా ఉంది. మీరు ఇంకా ఇదే విధంగా చేయండి. నిన్న ఒక స్టేట్ పేపర్లో ఒక ఆర్టికల్ ఆంధ్రజ్యోతితో ఫ్రంట్ పేజ్ లో వస్తే ఇంకేం కావాలి, మన శ్రమకు అది గుర్తింపు, మన శ్రమకు అది గౌరవం. కష్టపడేవాడికి ఏం కోరుకుంటాడు, పని చేసేవాడు ఏం కోరుకుంటాడు, తాను చేసిన పనికి తన కష్టానికి సమాజంలో ఒక గుర్తింపు, ఒక గౌరవం దొరికితే మనసు సంతోషపడుతుంది, ఇంకా బాగా పనిచేయాలనే బాధ్యతను పెంచుతుంది. ఆ బాధ్యతనే నీ మీద పెరిగింది. నౌ మోర్ మోర్ అండ్ మోర్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ యువర్ షోల్డర్స్. మీరు ఇంకా బాధ్యత అయిపోయినా ఇంకా బాగా దీన్ని తీసుకొని వెళ్ళి మరి రాష్ట్రంలోనే ఒక మోడల్ పాఠశాలగా దీన్ని తీర్చిదిద్దాలి. ఆ దిశగా మీరు అందరూ కృషి చేయాలని చెప్పి నేను మీ అందరిని మరొకసారి కోరుకుంటూ, మరి మా అన్నపూర్ణ ట్రస్ట్ మా మిత్రులు రామమూర్తి గారు ఈరోజు 280 మంది స్కూళ్ళలో పనిచేసేటువంటి మీకు ఈ కిట్లు అందించడం నిజంగా చాలా సంతోషం. మా బాబా గారికి నేను అన్ని స్కూళ్ళలో పనిచేసే మా యొక్క వర్కర్స్ అందరి తరఫున వారికి నేను శిరస్సు మంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా రాబోయే రోజుల్లో ఇంకా ఒక చేయాలని ఆలోచన చేస్తున్నాం. లైక్ ఇప్పుడు పొద్దున్నే పిల్లలు టిఫిన్ చేయకుండా వస్తున్నారు, కనుక ఒకసారి కరోనా లాక్డౌన్ అయిపోయి స్కూళ్ళు మళ్ళీ పునఃప్రారంభం అయితే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ పెట్టాము. మధ్యాహ్నం భోజనం ప్రభుత్వం పెట్టుకుంది, బ్రేక్ఫాస్ట్ కూడా అన్నపూర్ణ సార్ ట్రస్ట్ తరఫున స్కూల్ ఓపెన్ అయిన తర్వాత అన్ని స్కూళ్ళలో కూడా మార్నింగ్ పూట 16 మంది కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తాం. అంతేకాకుండా ఈరోజు 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వయసు అంగన్వాడీ పోయిన చిల్డ్రన్ కు ఒక ప్రోటీన్ మిక్స్ కూడా ఒకటి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను. ముఖ్యంగా కరోనా థర్డ్ వేవ్ వస్తుంది, ఇది పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అని ఒక రూమర్స్ ఉన్నాయి, అవకాశం తీసుకుని ఒకటి నోస్ బట్ స్టిల్ మన బాధ్యత అయితే మనం చేద్దాం. పిల్లల్లో రోగ నిరోధక శక్తి, పిల్లలు మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, పిల్లలకు ఆ రెసిస్టెన్స్ పవర్ పెరగాలనే ఉద్దేశంతో మరి మన నియోజకవర్గంలో దాదాపు 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల అంగన్వాడీ పోయిన చిల్డ్రన్ ఒక 6,000 మంది ఉంటారని చెప్పి అంచనా వేయడం జరిగింది. ఈ 6,000 మందికి నెల నెల ఒక ప్రోటీన్ మిక్స్ పౌడర్ ఒకటి, ఒక 1 కేజీ బాక్స్ ప్రతి పిల్లవాడికి ఇవ్వాలని చెప్పి మరి సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ సహకారంతో ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. ఇది 3 నెలల పాటు ఇవ్వడం ప్రతి నెల 6,000 మందికి 3 నెలల పాటు 18,000 బాక్సులు ఈ ప్రోటీన్ డైట్ చిన్నపిల్లలకు కూడా అందించి రేపు వాళ్ళలో రోగ నిరోధక శక్తి పెరగాలి, ప్రోటీన్ డైట్ తీసుకోవడం ద్వారా వాళ్ళు ఆ కరోనా లాంటిది వచ్చినా కూడా తట్టుకునేటువంటి శక్తి ఆ పిల్లల్లో ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోటీన్ మిక్స్ కూడా ఇవ్వబోతా ఉన్నాం.
వచ్చే వారంలో స్టార్ట్ చేస్తాం. థర్డ్ వీక్ ఆఫ్ జూలైలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసి అన్ని అంగన్వాడీలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ప్రోటీన్ మెడిసిన్ కూడా రాబోయే రోజుల్లో అందజేస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఇంత మంచి సహకారం అందిస్తూ ఎప్పటికప్పుడు గైడెన్స్ అందిస్తున్నటువంటి మిత్రులు రామమూర్తి గారికి, ప్రదీప్ గారికి, మరి ముఖ్యంగా బాబా గారికి నేను మా నియోజకవర్గ ప్రజాపక్షాన హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని సహాయం చేయడమే కాదు అంత దూరం నుంచి కంగారు వచ్చి మీ చేతుల మీద ఈ కార్యక్రమం జరిపించినందుకు మరొకసారి ఈ ప్యాక్ మా డైరెక్టర్